దైవం మానుష రూపేణ అనేది ఆర్యోక్తి. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనేది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన యథార్థ సంఘటనకు నేనిచ్చిన కవితారూపం మీకోసం, వినండి. కవితా శీర్షిక సమర్పయామి. వేకువనే మెలకువలోకొచ్చా, వాకిట్లోకొచ్చి ఉదయాన్ని చూశా. ప్రకృతి గీసిన రంగుల చిత్రంగా భావించా. పక్షులు వినిపిస్తున్నాయి కమ్మని సంగీతం. చల్లగాలి మోసుకొస్తోంది సుప్రభాతం. గుడికి వెళ్ళాలని తలపోసా, శుచిగా బయలుదేరా. ఒట్టి చేతులతో ఎలా అని పళ్ళు కొనుక్కున్నా, దైవానికి నివేదన కోసమని. నాలాగే చాలామంది, ఆ వీధంతా రద్దీగా ఉంది. అందరిలోనూ ఒకటే తొందర, వెళ్ళాలని తామే ముందర. పట్టుబట్టలు ఆభరణాలతో పెళ్లివారిలా హడావిడిగా. ఒక్కసారిగా ముక్కులదిరే దుర్వాసన. ఆ ప్రక్కనే ఉంది చెత్తకుండి. చెల్లా చెదురుగా ఎంగిలి విస్తరాకులు, ఎగబడుతున్న వీధి కుక్కలు. విరిగిన కర్రతో వాటిని అదిలిస్తూ వంగిన నడుముతో ఓ పండు ముదుసలి, ఎండిన డొక్కలు తడుముకుంటూ, ఆకలి మంటలు అదుముకుంటూ, ఆకుల మడతలు వెతుకుకుంటూ. ఆ దృశ్యం చూసేసరికి మనసు వికలమైనట్లయింది, కళ్ళనీళ్లు చిప్పిల్లినట్లయింది. అప్రయత్నంగా నా నడక అటువైపు మళ్ళింది. దగ్గరగా వెళ్ళేసరికి కళ్ళ గుంటల్లోంచి అవ్వ ఆరాగా చూసింది. కన్నబిడ్డలు గుర్తుకొచ్చారనిపించింది. ఆ కళ్ళల్లో కోటి భావాలు. తదేకంగా చూస్తుండిపోయా. చేతిలోని పళ్ళు స్ఫురణకు వచ్చి ఆ మాతృదేవతకు సమర్పించా. మౌనంగా స్వీకరించి సన్నగా గొణిగింది, నీ తల్లి కడుపు చల్లగా అని. కోటి దీవెనలందుకున్నట్లనిపించింది. దైవ సంకల్పం అవగతమైనట్లనిపించింది. సర్వాంతర్యామికి అర్థం తెలిసొచ్చినట్లనిపించింది. ఆనంద భాష్పాలతో సంతృప్తిగా వెనుదిరిగా, గుడికి వెళ్లకుండా ఇంటికి. నా కవిత కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితుల కోసం షేర్ చేయండి. నా నుండి వచ్చే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.